నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలను ఆయన చెప్పారు ఆ విషయాలు ఇవాళ పత్రికల్లోనూ నిన్న టీవీల్లోనూ చూసిన తర్వాత చాలా విచిత్రం అనిపించింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఒక గొప్ప విషయాన్ని చెప్పారు ప్రజల్లో స్ఫూర్తి నింపాలట ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయటం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పాలన తరువాత ఆయన వివరించడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన తాను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తానని రాజధాని నిర్మాణానికి తాను చేసినటువంటి హామీలను నెరవేర్చడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను అన్నిటినీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే హామీలు ఇచ్చానని ఆయన మానిఫెస్టోలోనూ అలాగే ఎన్నికల కమిషన్ వారికి ఇచ్చిన లెటర్లోనూ సమాధానం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వనీర్ పాలన చూసి ప్రజల్లో స్ఫూర్తి రావాల్సినటువంటి పరిస్థితులు అది ప్రజలందరూ వచ్చి తలొక రాయి వేస్తే కానీ ఈ నిర్మాణాన్ని నేను చేపట్టలేననేటువంటి మాట మాట్లాడే దశకు దిగజారిపోయాడని అనిపిస్తూ ఉన్నది పైగా చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్ష జూన్ రెండవ తారీఖున అది ఒక ఉత్సవ దినంగా పాటించాలట ఎందుకు ఉత్సవ దినంగా పాటించాలని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు పరిపాలన చేసి తానిచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చితే ఉత్సవదినంగా చేయొచ్చు నిజం చెప్పాలంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఉత్సవ దినం కన్నా నయ వంచన దినంగా దీన్ని పాటించవలసినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు పరిపాలన చేసి అందరినీ వంచినటువంటి తీరే కనిపిస్తూ ఉన్నది తప్ప మరొకటి కనిపించినటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలని కొన్ని పెట్టారు తొలి సంతకాల్లో ఏమైనా ఒక్కటైనా అమలు చేయగలిగారంటే ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం అదేమంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మాట చెప్పారంటే మనం తొలి సంతకం పెట్టినటువంటి హామీలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్చాము ఇక ఉత్సవాలు చేయండి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు రావణాసుడికి పది తలకాయలు ఉన్నాయట చరిత్రలో మనం చూసాం పురాణాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని నాలుగులు ఉన్నాయో నాకైతే అర్థం కాల చెప్పిన అబద్ధం చెప్పకోకుండా చెప్తున్నారు రుణమాఫీని మేము తీసేశాం అనే మాట అలాగే డోక్రా మహిళలకి నేను అడుగుతా ఉన్నా ఒక్క పావల డోక్రా మహిళలకు రుణం తీరిందా ఒక్క పావలా కూడా డోక్రా మహిళలకు రుణం తీరినటువంటి పరిస్థితి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఎస్ఎల్బీసీలో రిపోర్ట్ చేస్తే ఇప్పుడు కొత్త కొత్తప్పులు ఏమి ఇవ్వకోకుండానే తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు బ్యాంకుల్లో ఉన్నాయని ఎస్ఎల్బీసీ చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో ఉన్నాయి ఇదే కొత్తగా రుణాలు ఇచ్చారంటే రుణాలు ఇచ్చిన పాపాన పోలేదు ఉండకొంతకి బ్యాంకుల్లో రైతుల అప్పులు పెరుగుతూ ఉంటే రుణమాఫీ చేసేసాము మా వాగ్దానం నెరవేర్చుకున్నాము దానితో పాటుగా మీరు ఉత్సవాలు చేయండి అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు బెల్ట్ షాప్ రద్దు చేస్తా ఉన్నారు ఎక్కడైనా ఒక్క బెల్ట్ షాపు రద్దు అయిందా రద్దు కాకపోగా బెల్ట్ షాపులన్నీ చట్టబద్ధంగా కొనసాగడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ సంవత్సర కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్ప ఒక్క బెల్ట్ షాప్ కూడా రద్దు కానటువంటి పరిస్థితిలో ఉంటే ఉత్సవాలు చేయాలట మరొకటి ఏమిటంటే ఎన్టీఆర్ సుజల సవంతి అని పెట్టారు రెండు రూపాయలకే ఇరవై లీటర్లు మినరల్ వాటర్ గ్రామీణ ప్రాంతాలకు అందిస్తానన్నారు రెండు రూపాయలకు కాదు అసలు తాగటానికి నీళ్లు లేక అలో లక్షణ అని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకం అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నట్టు ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు హామీలు కూడా సంతకాలు పెట్టిన హామీలు కూడా మేము నెరవేర్చేస్తాము ఉత్సవాలు చేసుకోమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకి ఆయన నాలిక్కి అసలు ఎన్ని మెలికలు ఉన్నాయో ఎన్ని తిరుగుతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు సంవత్సర పాలనంతా వంచన పాలన తప్ప మరొకటి కాదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది అదేమంటే రాజధాని నిర్మాణానికి నాలాంటి అనుభవ్యులైనటువంటి వ్యక్తి కావాలని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వ్యక్తి రాజధాని నిర్మాణం నేను నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మేము కలిసి రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పినటువంటి పెద్ద మనిషి రాజధాని నిర్మాణానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇవాళ భూమి పూజ చేస్తారట ఎక్కడ చేస్తారో చెప్పరు భూమి పూజ చేస్తున్నాం కొన్నాళ్ళేమో శంకుస్థాపన అన్నారు ఇప్పుడేమో భూజి భూమి పూజ అంటున్నారు అంతేకాకుండా సింగపూర్ వెళ్తే సింగపూర్ తరహాలో అని అంటారు చైనా వెళ్తే చైనా తరహాలో రాజధాని అంటారు ఇవన్నీ వదిలేసి మళ్ళా వచ్చి ఛత్తీస్గఢ్ వెళ్ళి ఛత్తీస్గఢ్ చూసి వస్తారు హైదరాబాద్ కన్నా మించి రాజధాని నిర్మిస్తానంటారు ఏ రోటి దగ్గరికి వెళ్తే ఆ రోటి పాట మాట్లాడేటటువంటి పద్ధతుల్లోనే వ్యవహరిస్తారు తప్ప అభివృద్ధి శూన్యం హామీలు కూడా నెరవేర్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ నవనిర్మాణ దీక్షకు అందరూ పాల్గొవాలంట ఆరో తరగతి నుంచి విద్యార్థులందరూ పాల్గొని దానిలో ఉత్సవంలో పాల్గొవాలంట గవర్నమెంటు స్కూల్లో చదువుతున్న విద్యార్థులే పాల్గొవాలా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారాయణ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పాల్గొవాలి వాళ్ళైతే మాత్రం బ్రహ్మాండంగా చదువుకోవాలి పాపం ఫీజులు కట్టలేక గవర్నమెంటు స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ ఆయన పథకాలను విజయవంతమయ్యాయనేటువంటి ఒక తప్పుడు మాటలు చెప్పడం కోసం విద్యార్థులందరూ కూడా దానిలో పాల్గొవాలనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మేనేజింగ్ కెపాసిటీస్ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానము నెరవేర్చుకోకుండానే అన్ని వాగ్దానాలు నెరవేరిపోయాయి అనేటువంటి ప్రచారం చేసుకోవాలని ప్రచారం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం ఈ సంవత్సర కాలం పాటు మీరు చేసినటువంటి పరిపాలన అంతా కూడా వంచించినటువంటి పరిపాలన ఒక్కటి కాకపోతే ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా నెరవేర్చనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక సంవత్సరం పాటు మీరు కాలం గడిపారు అదేమంటే రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మేము వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్ పెంచామంటున్నారు పెంచిన మాట నిజమే మీరు కానీ పది లక్షల మంది అర్హులను పక్కకు తీసి పెట్టారు ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంతకు ముందు వారు పది లక్షల మంది పొందుతున్న వారందరూ కూడా ఇవాళ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పది లక్షల మందిని మీరు పక్కకు నెట్టేసి ఇవాళ మేము బ్రహ్మాండంగా చేశామని చెప్తే ఎలా నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలం పాటు మీరు దౌర్భాగ్యమైనటువంటి పాలన చేసి బ్రహ్మాండమైన పాలన చేస్తున్నా ఉంటారు ఇంకొక కొత్త మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆడలేక మధ్యలో ఓడన్నారట అభివృద్ధి చేయలేక సక్రమమైన పరిపాలన అందించలేక విభజన వల్ల కలతలు చెందారు ప్రజలు విభజన వల్లే ఇలాంటి అనర్థాలు వచ్చాయి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు విభజనలో మీ పాత్ర ఏమిటి నామా నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదా ఆయన విభజనకు అనుకూలంగా ఓటు వేశారా వ్యతిరేకంగా ఓటు వేశారా ఆయనేమో విభజన చేయమని ఓటు వేస్తాడు మీరేమో విభజన చేయడం వల్లే ఆంధ్ర రాష్ట్రం దెబ్బతినిపోయిందని బహిరంగంగా చెప్తారు ఆంధ్రప్రస్థానికి వచ్చి అదే మహబూబ్ నగర్ వెళితే విభజనకి మొదటి లెటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే కేసీఆర్ కన్నా మేమే మొగోలము ఈ రాష్ట్రాన్ని విభజించడానికి దోహదం చేసింది మేనని మహబూబ్ నగర్ లో చెప్పుకుంటారు ఇక్కడికి వచ్చేమో విభజన వల్లే ఇన్ని అరిష్టాలు వచ్చాయి రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిపోతుందని చెప్తున్నారు నేను ఒకటే మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు విభజించిన తరువాతే ఎన్నికలు జరిగాయి ఆ విభజనప్పుడే మీరు రెండు మేనిఫెస్టో రిలీజ్ చేశారు విభజన చెందినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా మేము సమీకరించగలమనేటువంటి సత్తా మాకున్నదని మేనిఫెస్టోలో వివరంగా చెప్పి మళ్ళా ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడినట్టుగా విభజన వలనే ఇన్ని అరిష్టాలు వచ్చాయి ఈ విభజన స్ఫూర్తి పోగకుండా ఈ అన్యాయమైనటువంటి విభజన ప్రజల్లోకి తీసుకువెళ్ళమని ఇవాళ చెప్పేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి రాయడానికి మీ సొంతంగా ఉండే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి నిజాలుగా రాయించేటటువంటి కార్యక్రమం చేయకోకుండా సంవత్సర పరిపాలన అంత వంచన పరిపాలన ఇకనైనా సక్రమమైన పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాను ఏమన్నారు దీక్ష నవనిర్మాణ దీక్షకి ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిరండి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు మొట్టమొదటి ఏం చెప్పారు చెట్టు కిందైనా పరిపాలన చేస్తా అద్ది భవనాల్లో అయినా పరిపాలన చేస్తా అని సంవత్సర కాలమైనా మీరు ఒక విజిటింగ్ ప్రొఫెసర్ లాగానే ఉన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏ మీకు అక్కడ ఆఫీస్ రాలేదా అక్కడ మీరు యంత్రాంగాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు అదేమంటే మీకు సొంతంగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఇల్లు కూలగొట్టుకొని మళ్ళా కొత్త నిర్మాణానికి దోహద దోహదపడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆఫీస్ దొరకలేదా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం అక్కడ షిఫ్ట్ అవ్వాల్సిన బాధ్యత లేదా అదేమి కాకోకుండా అక్కడ చేసేటటువంటి కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఫ్లైట్స్ లో అందరూ అక్కడికి రావాలి ఒక గంట ఆ గంట తర్వాత ఇక్కడికి అంత రావాలి అదేమంటే మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం రాష్ట్రం అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్స్ లో ఊర్లు వెళ్తారు హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా గంట ప్రోగ్రామ్ కో రెండు గంటల ప్రోగ్రామ్ కో మొత్తాన్ని అక్కడికి ఫ్లైట్స్ లో రమ్మంటారు ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో చేయవలసిన పనేనా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత పనులకు ఇస్తే కొంత మేరకు రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కేవలం ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా చేసి అభివృద్ధి మాత్రం జీరోలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగమే ఇది కూడా అని నేను ఆ ఉద్దేశం